ఈ మధ్య కాలంలో ఎందుకనో 10-15 రోజుల నుంచి ఇలాంటి బ్యాక్ ప్రాపగాండా చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆడియోలు, కొన్ని వీడియోలు ఇలాంటివి చేసి సోషల్ మీడియాలో ఆ వేదికగా ప్రచారం చేసి నన్ను బదనాం చేయాలి, నా పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దయచేసి ఎవ్వరు నా నియోజకవర్గ ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, పార్టీ కేడర్ కానీ ఇలాంటి విషయాలు దయచేసి నమ్మవద్దని మనవి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, ఎవరైతే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో వారి మీద చట్టపరంగా సివిల్ క్రిమినల్ యాక్షన్లు తీసుకోబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మొత్తం అంతా చూస్తే నాకు అనిపించింది ఒకటే, ఒక ఘరానా దొంగ డైరెక్ట్ గా దొరికిపోతే ఏ విధంగా పెనుగులాడి తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేస్తారో, అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారో ఫేస్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఆయన లాంగ్వేజ్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, మానసిక శాస్త్రవేత్తలు ఎవరైనా అధ్యయనం చేస్తే దొరికిపోయిన దొంగ ఏ విధంగా ప్రవర్తన చేస్తాడో ఆ విధంగా వేలాది మంది ప్రజల సమక్షంలో సుదీర్ఘమైన ఉపన్యాసం చేసి నేనే దొంగ అని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను స్పష్టంగా అంగీకరించారు. ఎందుకు ప్రజల్ని ఈ విధంగా చెప్పి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు? ఇంకా బెదిరించారు, నన్ను పట్టుకుంటే మీరేమైపోతారో జాగ్రత్త, నేను దొంగనైనా సరే నన్ను మీరు పట్టుకోవడానికి లేదు, నేను దొంగని కాదు. దొంగవు కాకపోతే నువ్వెందుకు మాట్లాడే అంటున్నారు. ఒక కామన్ సెన్స్ పాయింట్, టోన్ రిలీజ్ చేశారు. అది ఎవరు రిలీజ్ చేశారు అనే అంశాలు పక్కన పెడితే టోటల్ గా టోన్ ఆయందే, సుప్తాగా దొరికిపోయాడు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇది అందరికి తెలిసినటువంటి సత్యం.